కూతురు ఎవరు, ఒరిజినల్ కొడుకు ఎవరు తెలియట్లేదబ్బా, ఏం చెయ్యాలి పాపారావు గారు? నా కొడుకు కూతురు మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకునేవాళ్ళు. వీళ్ళెవరు కూడా మట్టితో బొమ్మలు చేసే రేంజ్ కాదు, వేరేగా కనపడుతున్నారు నాకు. డాడీ బొమ్మలే కదా చేసేద్దా, చూడండి బొమ్మలు చేస్తాం. నువ్వు ఇంకా నా కొడుకు అవ్వలేదు కదమ్మా. డాడీ నేను కూతుర్ని. అవునా? అవునా. పాపారావు గారు చిన్నప్పుడు బొమ్మలు, అది ఇప్పుడు కూతుర్లు తయారు చేస్తే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది మీ ఒరిజినల్ కూతురు ఎవరు అని. అంతే కదా? అంతే. కూతురు రెడీయా? అయితే రండి. ఏం చేస్తున్నావు? చపాతి ముద్ద ఇక్కడ పెట్టారు కానీ కర్ర పెట్టలేదేంటి? అది చపాతి ముద్ద కాదు, మట్టి ముద్ద. అవునా? స్కిట్ను మట్టి చేసే వాళ్ళందరూ మట్టితో స్కిట్ చేస్తున్నారయ్యా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి క్రిములు ఉన్నాయి వే అప్పుడులో క్లీన్ చేసి క్రిమిలా ఉంటావు. ఏం క్రిములు ఉంటాయి నీకేమే? మట్టితో ఏం తయారు చేస్తున్నావు? ఫ్లవర్ తయారు చేస్తున్నా. అల్లటి ప్రవీణ్ గారిని చేసావు, ఇంకేదైనా తయారు చేయి. ఏంటండి ఏం చేస్తున్నారు? మా అమ్మ ఏదైనా కొత్త పని చేసే ముందు పూజ చేయమంది. కొద్ది నుంచి పూజలే చేస్తున్నారు, ఏం చేయట్లేదు వచ్చిందని జీవింట్లో. అవును, ఇంతకీ ఇది సుల్తానీ మట్ట? సుల్తానీ మట్టి కాదు, అక్బర్ మట్టి కాదు, అది ముల్తానా మట్టి. అది అవునా? ఈ మట్టి ఏంటి ఇంత తెల్లగా ఉంది? మీ మేకప్ అందులో పడిపోతుంది. వెనక్కి పెట్టండి ఫేస్, వెనక్కి పెట్టండి ఫేస్. ఈ మట్టిని ఎట్లా గుద్దాలబ్బా? ఎట్లా ఏమందని నీ మాట అన్నప్పుడు రాకేష్ను గుద్దుతావు గొంగో పెట్టి, అలా కుదరవే. ఈ మట్టి కొట్టుకుపోయే పనులు మనకి ఎందుకురా, మా ఊళ్ళో ఏమైనా చేసుకోక. మట్టి కొట్టుకెట్లా పోతుంది, ఎవరు దొలకపోతారు దాన్ని? ఇలాంటి వేసినప్పుడే మట్టి కొట్టుకుపోయేది, మట్టి కొట్టుకుపోయేది. నువ్వేంటే చాలా కష్టపడుతున్నా? బొమ్మ బాగా రావాలంటే ఏం చేయాలి? బాగా పిసకాలి. ఇలా పిసికితే బొమ్మ అవుతాయి. అబ్బబ్బబ్బా, ఏంటి పేర్లు రెండు ముద్దలు పెట్టారు? ఒక ముద్ద, ఇంకోటి నీ మొహం ప్లేట్లో కనపడుతుంది, ప్లేట్లో కనపడుతుంది చూడు. హలో హలో, చూసారా ఈ బొమ్మ ఎవరిదో తెలుసా? నరేష్. ఇందులో అయినా ఉండేలా ప్లాన్ చేసావా, అలాగే వదిలేసావా? నాకు నా బొమ్మ ఉండాలా, దానికి ఫుల్ గా హెయిర్ ఉండాలా, ఫుల్ గా హెయిర్ ఉండాలా? ఈ మట్టిలో మాట చెప్పడానికి ఏడదాకా వచ్చావు నువ్వు? ఏంటండి పొగడి వేస్తున్నారా? లేదండి, ఇది బాల్, ఇది బ్యాట్, ఇవి వికెట్స్. మరి బ్యాట్స్మెన్ ఏడి? నువ్వు మెరుపు అయితే నేను ఊడుమిని, నువ్వు సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో కొద్దుమినా, అందులో కొద్దుమినా. భయమా అన్నా, ఓ మంచి లవ్ సింబల్ చేయి. లవ్ సింబలా? ప్రవీణ్ అడగరా, నీకు ఏం కావాలో అడగరా. ఉదయం ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి సాయంత్రం? నువ్వు ఆర్టీసీ క్యాబ్ డ్రైవర్ రా. ఆది గారు వడ చేసాం చూసారు, బొక్కలో బొక్కలాగే ఉందా నువ్వు చేసేది? లవ్ సింబల్ వచ్చేసింది. సాంగ్ బాగానే ఉన్నది కానీ ఆర్ట్ ఏందని ఇలా ఉంది. క్యాన్సర్ వచ్చింది దానికి. నరేష్ చూడు, అచ్చ నీలాగే లేదు. అంత బాగుంది, ఇంకొద్దిగా మార్ఫింగ్ చేయాలి చిన్నగా. చెయ్యి. రష్మి నీకే బొమ్మ కావాలి? నాకు డాగీ బొమ్మ కావాలి. నేను చేస్తా, నేను చేస్తా. ఇతని దగ్గర రెండు నిమ్మకాయలు మిరపకాయలు పెడితే చేతపడే, చేతపడే. ఏంటి అసలు అది? కుక్క. ఏది కుక్క? ఇది కుక్క. ఇది కుక్క? నాకు పందికొక్క చేయవా, పందికొక్క చేయవా. నువ్వు ఎదురుగుండా నిలబడమ్మా. ప్రసాద్ అన్న వచ్చాడు, రెండు కిడ్నీలు చేయరా. పవిత్ర, ఏ బొమ్మ చేసావమ్మా? కుక్క బొమ్మ చేసా. ఎక్కువ ఎత్తకమ్మా, పాస్ పోస్తుంది, రన్ను పెట్టి. ఎవరేం చేయలేక ఇప్పుడు నేను రావాల్సిన వచ్చింది. నువ్వేం
చేసావు చెప్పు. నేను కష్టపడి చేశాను మనిషి బొమ్మ. మనిషి బొమ్మే ఈ తలకాయే, ఈ ఏంటి ఈ కాళ్ళు, ఈ చేతులు, మరి కడుపు, అదేది? అవి ఎడిటింగ్ లో తీసేస్తాం కదా. ఇది కూడా తీసేస్తాను అనుకుంటా. నీ పరిస్థితి ఏంటి సుజాత? కూర్చున్న పప్పి, నా హార్ట్, ఒక రెండు గిన్నెలు. గిన్నెలు దేనికి? కుక్కలు దాంట్లో నీ పాలు తాగుతుందా? అంటే పెళ్ళైనాక మేము కొత్త సంసారం పెట్టుకోవాలి కదా, అందుకు గిన్నెలు. ఇంద్రజ గారు, వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గురించి మీరేమంటారు? చాలా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. అండ్ ఫైమా కూడా ఏదో ట్రై చేసింది, నవీనగర్ ఏదో ట్రై చేస్తున్నారు. సో నైస్. పాపారావు సార్, వీళ్ళు మీ కూతురు ఎవరైనా ఉందా? ఇందులో నా కూతురు ఎవరు లేరు. మీరు ఇక్కడ చూడండి. నాకు ఎందుకు నా కూతురు ఉంది అని అనిపించడం లేదు ఎందుకు నా మనసుకి. డోర్ ఖోల్ కే కార్ లో బెడ్ కే గేర్ డాల్ కే తీసుకు పోతా నిన్ను హెవెన్ కే. టీచర్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నేనెందుకు అక్క? చెల్లి అంటే అక్కే కదా. నాకు చెల్లి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎవరొకరికి చెల్లి. అక్క ఒకటి చెప్పనా? ఆపే. నువ్వు నీ అక్క, నువ్వు నీ అక్క. ఓయే